అరుణాచలం పంచభూత లింగ క్షేత్రాలలో అగ్నిభూతానికి సంబంధించినది. అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ అని అర్థం. అంటే ఎర్రని కొండ అని భావం. మనం చేసిన రుణపాపాలను తొలగించినది అని అర్థం. తమిళంలో దీన్ని తిరువన్నమలై అంటారు. మన దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రాలలో అరుణాచలం ఒకటి. అరుణాచల క్షేత్రంలో పగలు, రాత్రి, సంధ్యా సమయం ఎర్రని ఎండలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, చలికి గజగజ వణుకుతూ కూడా నిత్యం ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు. పురాణాల ప్రకారం గంధర్వులు, దేవతలు, మహర్షులు, శివలోకం, విష్ణులోకం వంటి అన్యలోక వాసులు కూడా తిరువన్నమలకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో, అంటే ఈగ, చీమ, కుక్క, పక్షులు, పశువుల రూపంలో వచ్చి అరుణాచలేశ్వరుడి గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అరుణాచలేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వల్ల, ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల సాక్షాత్తు శివుడి చుట్టూ ప్రదక్షిణం చేసినట్టేనని చాలామంది నమ్మకం. అందుకే రమణ మహర్షి గిరి చుట్టూ ప్రదక్షిణ గురించి, దీని ప్రాముఖ్యత గురించి పదే పదే చెబుతూ ఉంటారు. ఎవరైతే పాదరక్షలు లేకుండా శివన్నామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని చాలామంది విశ్వాసం. అరుణాచలగిరి ప్రదక్షిణం చేసేవారికి మోక్షం లభిస్తుందని, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. మరీ ముఖ్యంగా పౌర్ణమి రోజున నిండు పున్నమి వెన్నెల్లో గిరి ప్రదక్షిణం చేయటం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది నమ్మకం. ఇక మరీ ముఖ్యంగా భాద్రపద పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేస్తే ఎన్నో సత్ఫలితాలు పొందుతారని భక్తులు విశ్వసిస్తారు. గిరి ప్రదక్షిణం చేసేవారు ఖచ్చితంగా పాదరక్షలు లేకుండా వెళ్లాలి. మరి అరుణాచలం ఆలయ చరిత్ర ఏం చెబుతుంది ఒకసారి చూస్తే, చరిత్ర ప్రకారం పార్వతీదేవి ఒకసారి సరదాగా శివుడి కళ్లను మూసిందట. అంతటితో విశ్వం చీకటిలోకి మునిగిపోయింది. తన తప్పుని గ్రహించి ఆమె తపస్సు చేసింది. శివుడు ఒక కొండపై అగ్నిస్తంభంగా కనిపించాడు. కాలానుగుణంగా అది అగ్నిలింగంగా మారింది. ఆ కొండే తిరువన్నమలైగా ప్రసిద్ధి చెందింది. ఇక మరో పురాణం ప్రకారం విష్ణువు, బ్రహ్మ ఎవరు గొప్ప అని నిర్ణయించుకోవటానికి ఒకరిపై ఒకరు పోటీపడ్డారు. అప్పుడు వారు శివుడిని న్యాయమూర్తిగా ఉండమని అభ్యర్థించారు. దానికి శివుడు వారిద్దరికీ ఒక సవాలు విసిరాడు. ముందుగా తన కిరీటం మరియు పాదాలను చేరుకునేవాడే విజేత అవుతాడని వారిద్దరికీ చెప్పాడు. అప్పుడతను అగ్నిలింగంగా ఒక పొడవైన స్తంభంలాగా తన రూపాన్ని మార్చుకున్నాడు. శ్రీమహావిష్ణువు వెంటనే వరాహరూపాన్ని ధరించి భూమి లోపలికి వెళ్లారు. లింగం యొక్క అంతం ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలో బ్రహ్మదేవుడు తన వాహనాన్ని వేసుకుని శివుని కిరీటాన్ని చేరుకోవటానికి ఆకాశం వైపుగా వెళ్లాడు. అలా అతను పైకి వెళుతున్న సమయంలో ఒక పువ్వును చూశాడు. అది మొగలి పువ్వు. కిరీటం నుండి పడిపోతూ వస్తుంది. అతను కిరీటం చేరుకోవటానికి ఎంతకాలం ఎగరాలి అని ఆ మొగలి పువ్వును అడిగాడు. వేల ఏళ్లుగా రాలిపోతూనే ఉన్నాను, ఇంకా నేలపైకి రాలేదని ఆ పువ్వు బదులిచ్చింది. ఆద్యాంతరహితమైన శివలింగాన్ని కనుక్కోలేక మొగలి పువ్వుతో బ్రహ్మ ఈ విధంగా అన్నాడట. శివలింగం పైభాగం నుంచి నేనే నిన్ను తీసుకొచ్చానని శివుడికి చెప్పాలి అనటంతో అందుకు ఆ పుష్పం అంగీకరించిందట. అప్పుడే అక్కడికి వచ్చిన కామధేనువు కూడా సాక్ష్యం చెప్పాల్సిందిగా బ్రహ్మ కోరాడట. దీంతో ఆ రెండింటినీ తీసుకుని పరమశివుడి వద్దకు చేరాడు బ్రహ్మ. అప్పటికే మాయామేఘం వీడిపోయిన శ్రీమహావిష్ణువు తాను ఈ లింగం ఆదిని కనుక్కోలేకపోయానని నిజం ఒప్పుకున్నాడట. అయితే అగ్నిలింగం ఆరంభాన్ని తాను చూశానని, అందుకు మొగలి పువ్వు కామధేనువులే సాక్షి అని చెప్పాడట బ్రహ్మ. మొగలి పువ్వు అవును అని సమాధానమివ్వగా కామధేనువు తలతో అవునని, తోకతో కాదు అని సమాధానమిచ్చిందట. అందుకు ఆగ్రహించిన శివుడు, నువ్వు భూలోకంలో పూజాదికాలు లేకుండా ఉండుగాక అని బ్రహ్మను శపించాడట. అసత్యాన్ని పలికిన మొగలి పువ్వును పూజకు పనికిరావని, సగం నిజం సగం అబద్ధం చెప్పిన ఆవు ముఖానికి పూజ లేకుండా కేవలం పృష్ఠానికి మాత్రమే పూజలందుకుంటావని శపించాడట శివుడు. ఆనాడు అలా వెలిసిన అగ్నిస్తంభాన్ని బ్రహ్మ ప్రార్థన చేశాడట. మా అహంకారం పోయింది. అసలు పరబ్రహ్మ స్వరూపమేదో, ఆధ్యాంతములు లేనిదేదో తెలిసిందే.
ఇక్కడ ఇదే స్వరూపంతో వెలిసి మీరు ఈ భూలోకంలో అజ్ఞానాన్ని పోగొట్టేందుకు అరుణాచలంలో అగ్నిలింగమన్న పేరుతో భక్తులని అనుగ్రహించాలి అని బ్రహ్మదేవుడు ప్రార్థన చేశారట. ఆ కారణంతోనే పరమశివుడు అరుణాచలంలో అగ్నిలింగంగా వెలిశాడన్నది పురాణగాథ. మరి ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి అంటే, తిరుపతి నుంచి 193 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయముంది. బెంగళూరు నుంచి వచ్చేవారికి 202 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నై నుంచి 185 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. ఈ పుణ్యక్షేత్రానికి చేరుకోవటానికి బస్సు, రైలు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి పౌర్ణమికి అరుణాచలానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేసింది. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.